క్వశ్చన్ నెంబర్ వన్ ఆడవాళ్లపై మగవాడు కన్నేశాడని తెలుసుకోవడం ఎలా ఆప్షన్ ఏ అతని చూపును బట్టి ఆప్షన్ బి అతని ప్రవర్తనను బట్టి ఆప్షన్ సి అతని నవ్వును చూసి ఆప్షన్ డి అతను ఆమెకు మాత్రమే చూపించే స్టైల్ని బట్టి ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి అతను ఆమెకు మాత్రమే చూపించే స్టైల్ని బట్టి వివరణ ఈ విషయంలో మగవాళ్ళదే పై చేయని చెప్పచ్చు కాకపోతే తమ మనసులోని భావాన్ని బయట పెట్టడంతో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది అందులోనూ తాను ఇష్టపడ్డ అమ్మాయికి ప్రత్యేకంగా అతను ఆమెకు మాత్రమే చూపించే స్టైల్ని బట్టి అమ్మాయిని ఆకర్షించే ప్రయత్నం చేస్తాడు అది డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు వాకింగ్ స్టైల్ కావచ్చు టాకింగ్ స్టైల్ కావచ్చు మరి మీ స్టైల్ ఏంటో మీరే ఆలోచించుకోండి క్వశ్చన్ నెంబర్ టూ గేమ్ మగవాళ్ల బాడీ పార్ట్స్లో మరొక మగవాడికి నచ్చే పార్ట్ ఏమిటి ఆప్షన్ ఏ ఛాతీ ఆప్షన్ బి సీటు ఆప్షన్ సి అంగం ఆప్షన్ డి పెదవులు ది రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అంగం వివరణ తురాణం నా భయం నా లజ్జ అన్నారు పెద్దలు వాళ్ళు అన్నట్టే ఈ రోజుల్లో ప్రకృతికి విరుద్ధంగా భావాలతో అమ్మాయితో అమ్మాయి అబ్బాయితో అబ్బాయి ఆ పనిని కానిచ్చేస్తున్నారు ఇక అసలు విషయానికి వస్తే గేమ్ మగవాళ్ళ బాడీ పార్ట్స్లో మరొక మగవాడికి నచ్చే పాటు అంగమే ఎందుకంటే అది మగతనానికి చిహ్నం కాబట్టి అంతేకాకుండా లైంగిక సామర్థ్యం తక్కువగా ఉండేవాళ్లు మాత్రమే మరో అబ్బాయితో ఆ పని చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు కాబట్టి అలాంటి వాళ్ళు అంగాన్ని ఇష్టపడతారు క్వశ్చన్ నెంబర్ త్రీ ఆ పనిలో అబ్బాయిలకు నచ్చే భంగిమ ఏమిటి ఆప్షన్ ఏ అతను పైన ఆమె కింద ఆప్షన్ బి ఆమె పైన అతను కింద ఆప్షన్ సి వెనక నుండి ఆప్షన్ డి రెండు కాళ్ళు పైకెత్తి ది రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వెనక నుండి వివరణ ఈ భంగిమలో అబ్బాయికి అమ్మాయి బాడీ పార్ట్స్ అన్ని చూసే వెసులుబాటు ఉండడమే కాకుండా యోనిలోకి అతని అంగం పూర్తిగా వెళ్ళడం వాళ్ళు ఆ పనిలో బాగా తృప్తి కలుగుతుందని కాబట్టి అబ్బాయిలకు ఎక్కువగా ఈ భంగిమనే ఇష్టపడుతుంటారు క్వశ్చన్ నెంబర్ ఫోర్ అబ్బాయికి వెనక నుండి ఎన్ని ఫింగర్స్ వెళ్తాయి ఆప్షన్ ఏ వన్ ఆప్షన్ బి టూ ఆప్షన్ సి త్రీ ఆప్షన్ డి ఫోర్ ది రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి త్రీ వివరణ అబ్బాయిలకి బాగా మూడ్ వచ్చినప్పుడు హస్తప్రయోగం సంగతి తెలిసిందే అయితే అలా చేసుకునేటప్పుడు వాళ్ళకి వీర్య స్ఖలనం కాకపోతే వెనక నుండి కూడా కొందరు అబ్బాయిలు వాళ్ల చేతివేళ్లని సీట్లోకి జోపించుకునే ప్రయత్నం చేస్తుంటారు కానీ ఆ పనిలో బాగా అనుభవం ఉన్న అబ్బాయిలకు మూడు ఫింగర్స్ వరకు లోపలికి వెళ్తాయి ఎందుకంటే అమ్మాయిల యోనిలో ద్రవాలు ఊరినట్టు అబ్బాయిల సీట్లో నుండి ద్రవాలు విలువడవు కాబట్టి ఆ భాగం చాలా టైట్గా ఉంటుంది క్వశ్చన్ నెంబర్ ఫైవ్ వాటిలో ఆ పని యొక్క సామర్థ్యాన్ని పెంచే ఆయుర్వేద మందు పేరు ఏమిటి ఆప్షన్ ఏ శతావరి ఆప్షన్ బి మారేడు ఆప్షన్ సి మాదిఫలం ఆప్షన్ డి అశ్వగంధ ది రైట్ ఆన్సర్ ఇస్ డి అశ్వగంధ ఆ పనిలో బాగా ఎంజాయ్ చేయాలంటే అశ్వగంధ తీసుకోవాల్సిందే దీన్ని తాగితే మగవాళ్లలో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది అలాగే పురుషుల్లో వీర్య స్ఖలనాన్ని కూడా ఇది తగ్గిస్తుంది క్వశ్చన్ నెంబర్ సిక్స్ అమ్మాయిలు ఏ వయసులో స్వయం తృప్తికి అలవాటు పడతారు ఆప్షన్ ఏ పదమూడు ఆప్షన్ బి పద్నాలుగు ఆప్షన్ సి పదిహేను ఆప్షన్ డి పదహారు ది రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పద్నాలుగు వివరణ మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ రోజుల్లో అబ్బాయిలైనా అమ్మాయిలైనా అశ్లీల వెబ్సైట్లకి అలవాటుపడి అందులో ఉన్న సుఖాన్ని తలుచుకుంటూ పదమూడేళ్లకే హస్తప్రయోగానికి అలవాటు పడుతున్నారు అందుకే సాధ్యమైనంత వరకు పిల్లలకు మొబైల్ అలవాటు చేయకూడదు తప్పనిసరి మొబైల్ ఇచ్చిన జస్ట్ పాస్వర్డ్ యూజ్ చేయాలి క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఆ పని మొదలవగానే అబ్బాయిలు అమ్మాయిలని ఏం చేస్తారు ఆప్షన్ ఏ డైరెక్ట్గా ఆ పనిలో పాల్గొంటారు ఆప్షన్ బి యోనిని చూసిస్తారు ఆప్షన్ సి ఆమె స్థనాలని పట్టుకుంటారు ఆప్షన్ డి ముద్దు పెట్టుకుంటారు ది రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ముద్దు పెట్టుకుంటారు వివరణ ఆ పని ప్రారంభించే ముందు ముద్దుతో ప్రారంభిస్తే ఆ మజాయే వేరు అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా వారి వారి బాడీ పార్ట్లోని నరాలన్నీ ఉత్తేజితం అవ్వాలంటే ముద్దు ఒక్కటే ఆయుధమని చెప్పాలి అందుకే ఆ పని మొదలవగానే అబ్బాయిలు అమ్మాయిలని ముద్దు పెట్టుకుంటారు క్వశ్చన్ నెంబర్ ఎయిట్ స్త్రీకి భావప్రాప్తి కలగాలంటే ఏం చేయాలి ఆప్షన్ ఏ రెండవసారి ఆ పనిలో పాల్గొనాలి ఆప్షన్ బి యోనిని చూషించాలి ఆప్షన్ సి ఫోర్ ప్లే చేయాలి ఆప్షన్ డి జీ స్పాట్ని ప్రేరేపించాలి ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రెండవసారి ఆ పనిలో పాల్గొనాలి వివరణ కామవాంఛ అనేది మగవారిలో కన్నా ఆడవారిలోనే ఎక్కువగా ఉంటుందనేది జగమెరిగిన సత్యం కాబట్టి మొదటి రౌండ్లోనే ఆడవాళ్లు ఆ పనిలో భావప్రాప్తి దశకి చేరుకోరు కాబట్టి రెండవసారి ఆ పనిలో పాల్గొంటేనే మగవాళ్ళు ఆడవాళ్ళని సంతృప్తి పరచగలరు క్వశ్చన్ నెంబర్ నైన్ నీలి చిత్రాలు ఎక్కువగా చూసే పురుషుల్లో అతి ప్రవర్తనలు వస్తాయా ఆప్షన్ ఏ అవును ఆప్షన్ బి కాదు ఆప్షన్ సి కొంచెం ముప్పు తప్పదు ఆప్షన్ డి పైవేవి కాదు ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కొంచెం ముప్పు తప్పదు వివరణ కొంతమంది దంపతులు తరచుగా నీలి చిత్రాలు చూస్తుంటారు అది దాంపత్య జీవితంలో మామూలు విషయమే అయితే అటువంటి వారికి రుచించని విషయాన్ని చెప్పారు అమెరికాలోని ఓ యూనివర్సిటీ పరిశోధకులు దంపతులు తరచుగా నీలి చిత్రాలు చూస్తే వైవాహిక జీవితాన్ని ముగింపు పలకాల్సిందే అని అటువంటి ప్రమాదం పొంచి ఉందని అమెరికాలోని ఓక్లహామా వర్సిటీ అధ్యయనంలో తేలింది ఆ వీడియోలు విడాకుల సంఖ్య పెరిగేందుకు కారణమవుతున్నట్లు వారి పరిశోధనల్లో తెలిసిందని చెప్పారు నీలి చిత్రాల వీక్షణం విడాకులు తీసుకునే సంభావ్యతను పురుషుల్లో రెట్టింపు చేస్తుందని అదే మహిళల్లో ఇది మూడింతలు ఉంటుందని వారు తెలిపారు మహిళల్లో వీడియోలు చూసేవారి సంఖ్య ఎక్కువగా ఉండడమే దీనికి కారణమని చెప్పారు యువ దంపతుల్లో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుందన్నారు యువకులే నీలి చిత్రాలను ఎక్కువగా చూస్తారని అయితే వయసు పెరుగుతున్న కొద్దీ నీలి చిత్రాల ప్రభావం తగ్గుతుందని ఓక్లహామా పరిశోధకులు తెలియజేశారు క్వశ్చన్ నెంబర్ టెన్ డెలివరీ తర్వాత ఆ పనిని ఎప్పుడు ప్రారంభించాలి ఆప్షన్ ఏ ఐదు రోజుల తర్వాత ఆప్షన్ బి ఆరు వారాల తర్వాత ఆప్షన్ సి ఐదు నెలల తర్వాత ఆప్షన్ డి పైవేవి కాదు ది రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆరు వారాల తరువాత వివరణ ఈస్ట్రోజెన్ అలాగే ప్రొజెస్టోరేషన్ హార్మోన్స్ అనేవి ప్రెగ్నెన్సీలో పాపాయి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు హెల్ప్ చేస్తాయి అలాగే మీలో ఆ పనికి కూడా ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ప్రెగ్నెన్సీ సమయంలో ఈ హార్మోన్స్ లెవెల్స్ అధికంగా ఉంటాయి పాపాయి పుట్టగానే వీటి లెవెల్స్ ఒక్కసారిగా తగ్గిపోతాయి ప్రీ ప్రెగ్నెన్సీ లెవెల్స్కు చేరతాయి అంటే కొన్ని వారాల పాటు ఆ పని చేయాలన్న కోరిక మీలో కలగదు ఎలాగైనా బాడీ రికవర్ అవడానికి నాలుగు నుంచి ఆరు వారాల సమయం అవసరం ఒక ప్రెగ్నెన్సీ తర్వాత మళ్లీ వెనువెంటనే గర్భం దాల్చడం మీ హెల్త్ను అలాగే శిశువు హెల్త్ను రిస్క్లో పెట్టచ్చు ప్రీ మెచ్యూర్ తో పాటు పుట్టుకలో లోపాలు తలెత్తే ప్రమాదం ఉంది గర్భానికి అలాగే గర్భానికి మధ్య ఎడం ఉండాలని హెల్త్ కేర్ ప్రొఫెషనర్స్ చెబుతున్నారు ప్రతి ప్రెగ్నెన్సీకి మధ్యలో కనీసం పన్నెండు నుండి పద్దెనిమిది నెలల తర్వాత గ్యాప్ ఉండాలని అంటున్నారు ఒకవేళ ఇంకొక బేబీ కావాలని మీరు అనుకుంటే మీ హెల్త్ కేర్ ప్రొఫెషనర్తో మాట్లాడాలి